Yes, good morning friends. This is Ramanjaneyulu, Senior Geography Faculty. మనం ఈరోజు డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే నీటి పారుదల ప్రాజెక్టులు గురించి డిస్కషన్ చేయాలి. కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయ రంగంలో. మరి ఈ యొక్క కీలక పాత్ర పోషిస్తున్న ఈ యొక్క నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు మనం ఒకసారి చూద్దామండి. కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన అంశాలు. ఫస్ట్ వన్, నీటిపారుదల రంగం ప్రాజెక్టులు అంటున్నాం. ఎస్, ఒకటి ఫస్ట్ వన్ నీటిపారుదల ప్రాజెక్టులు. ఒకటి ఫస్ట్ వన్ వన్ ఇస్ నీటిపారుదల ప్రాజెక్ట్ అంటున్నాం కదండి. ఎస్, ఫస్ట్ వన్. ఇక నీటిపారుదల ప్రాజెక్టులు ముఖ్యమైన అంశాల గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దామండి. జనరల్గా నీటిపారుదల ప్రాజెక్టు వచ్చేసి ఎప్పుడైనా సరే ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులు అనేవి నదులపై నిర్మించి ఉంటాయి. జనరల్గా నీటిపారుదల ప్రాజెక్టులు వచ్చేసి ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇక నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు డిస్కషన్ చేసే ముందు ఒకటి, వన్ ఇస్ నదులపై కొన్ని బహుళార్ధ సాధక ప్రాజెక్టులు నిర్మిస్తారు. వన్ ఇస్ బహుళార్ధ సాధక ప్రాజెక్టులు. వన్ ఇస్ బహుళార్ధ సాధక ప్రాజెక్టులు అని, బహుళార్ధ సాధక ప్రాజెక్టులు. అదేవిధంగా రిజర్వాయర్స్ కావచ్చు. నెక్స్ట్ వన్, లిఫ్ట్ ఇరిగేషన్ అండి, ఎత్తిపోతల పథకాలు. లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటున్నాం. బహుళార్ధ సాధక ప్రాజెక్టులు అంటే మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే, బహుళార్ధ సాధక ప్రాజెక్టు ఇంగ్లీష్లో ఏమంటారంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటారండి. ఈ యొక్క బహుళార్ధ సాధక ప్రాజెక్టులు వచ్చేసి నదులపై అనేక రకాలైన బహుళార్ధ సాధక ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఈ యొక్క బహుళార్ధ సాధక ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు ఏంటంటే, వీటి వల్ల యొక్క బహుళ ప్రయోజనం అండి, మల్టీ యూస్ఫుల్ ఉంటుంది. మల్టీ యూస్ఫుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒకటేమో ఇరిగేషన్ పర్పస్ మనం ఉపయోగించవచ్చు అంటే సాగునీరు కోసం, అదేవిధంగా త్రాగునీరు వచ్చేసి డ్రింకింగ్ పర్పస్, తర్వాత వరద నియంత్రణ ఫ్లడ్ కంట్రోలింగ్ కోసం, తర్వాత జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి, ఇలా బహుళ ప్రయోజనకారిగా ఉంటే వాటిని ఏమని పిలుస్తారంటే బహుళార్ధ సాధక ప్రాజెక్టులు అని పిలుస్తారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బహుళార్ధ సాధక ప్రాజెక్టులు అంటే ఎంపీపీ అంటారండి. ఎంపీపీ అంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటారు. ఎంపీపీ అంటే ఏంటండి, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటారు. బహుళార్ధ సాధక ప్రాజెక్టులు ఏంటి, ఈ బహుళార్ధ సాధక ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఏంటి, ఎందుకు ఉద్దేశించి వీటిని ఏర్పాటు చేయడం జరిగిందంటే బహుళ ప్రయోజనార్థం. ఫర్ ఎగ్జాంపుల్, సాగునీరు లభిస్తుంది, త్రాగునీరు లభిస్తుంది, జల విద్యుత్ శక్తి తయారవుతుంది, అదేవిధంగా ఫ్లడ్ కంట్రోలింగ్ అంటే వరద నియంత్రణ చేస్తారు. అటువంటి ప్రాజెక్టులు ఏమంటారంటే బహుళార్ధ సాధక ప్రాజెక్టులు అంటారు. నెక్స్ట్ వన్, రిజర్వాయర్స్. జనరల్గా తెలంగాణ రాష్ట్రంలో అంటే దక్షిణాది రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, గోవా కావచ్చు, ఏ రాష్ట్రాలైనా సరే దక్షిణాది రాష్ట్రాల్లో ఇక నాన్ పెనిన్సులర్ రివర్స్ అనమాట, ఇవి ద్వీపకల్ప నదులు. అంటే వర్షాకాలంలో వర్షం పడినప్పుడు మాత్రమే వాటర్ ఉంటుంది, రిమైనింగ్ సీజన్ ఎలా ఉంటుందంటే డ్రై అయిపోతుంది. కాబట్టి ఏంటంటే వర్షాకాలంలో వర్షం పడినప్పుడు ఆ వాటర్ని రిజర్వ్ చేయడానికి కొన్ని రిజర్వాయర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి రిజర్వాయర్స్లు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక మల్టీపర్పస్ ప్రాజెక్ట్ బహుళార్ధ సాధక ప్రాజెక్టులు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, నాగార్జున సాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ కావచ్చు, తర్వాత శ్రీరామ్ సాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ కావచ్చు, జురాల నీటిపారుదల ప్రాజెక్ట్ కావచ్చు, అదేవిధంగా శ్రీశైలం బహుళార్ధ సాధక ప్రాజెక్ట్, ఇలాంటివి ఎన్నో బహుళార్ధ సాధక ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్రము మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి భాగస్వామ్యంలో కూడా ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పర్టికులర్గా మనం ఏం చెప్పాలంటే, ఇక్కడ ఒక చెప్పాల్సిన విషయం చూడండి, ఒకటి బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ అన్నాం, రెండవది రిజర్వాయర్స్ అంటున్నాం. రిజర్వాయర్లు కూడా చెప్పలేని ఉన్నాయి, అన్ని నదులపై ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, గోదావరి దాని ఉపనదులపై రిజర్వాయర్స్ని ఏర్పాటు చేశారు, కృష్ణా దాని ఉపనదులపై రిజర్వాయర్స్ని ఏర్పాటు చేశారు. మరి రిజర్వాయర్స్ కూడా ఎక్కువగా, అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే చూడండి, ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఎత్తిపోతల పథకాలు. ఇప్పుడు దేవాదుల ఎత్తిపోతల పథకం కావచ్చు, ప్రాణహిత కాళేశ్వరం కావచ్చు, ప్రాణహిత కాళేశ్వరం ఇలాంటివన్నీ కూడా.
కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్. ఎందుకు లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్స్ని ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రంలో అధికంగా అంటే, బేసికల్గా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఇక దక్కన్ ప్లాటూలో ఉంది. ఇక్కడ ఈ యొక్క ల్యాండ్ అనేది సర్ఫేస్గా ఉండదు, అన్ఈవెన్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే ఎక్కడో నది లోపల ప్రవహిస్తుంటే ఆ నీటిని ఈ పంప్ చేసి ఈ యొక్క రిజర్వాయర్లు నింపేసి ఆ రిజర్వాయర్ నుంచి అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఈ యొక్క నీటిని పంపించడం జరుగుతుంది. కాబట్టి ఒకటేమో లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్, ఎత్తిపోతల పథకాలు కావచ్చు, రిజర్వాయర్స్ కావచ్చు, బహుళార్థ సాధక ప్రాజెక్టులు కావచ్చు, ఇలా ఎన్నో ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఎస్, ఇప్పుడు చూడండి, ఇక నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి మనం ఇలా చెప్తున్నాం. రైతుల ఆర్థిక పరిస్థితిని ఇక్కడ చూడండి, రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో అంటే ఫైనాన్షియల్గా వీళ్ళని బాగా డెవలప్ చేయడం, ఫైనాన్షియల్గా వీళ్ళని బాగా డెవలప్ చేయాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతులను వచ్చేసి ఆర్థికంగా బాగా అభివృద్ధి చేయాలి, వాళ్ళను బాగా ఆర్థికంగా మెరుగుపరచాలి అనే ఒక సదుద్దేశంతో, ఒక మంచి లక్ష్యంతో. కాబట్టి రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం సాగునీటి వసతి పెంపుదలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. మరి ఇందుకు రెండు కారణాలు కావు, అంటే తెలంగాణ నూతన ప్రభుత్వం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2nd, 2nd తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతుల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఏం చేస్తుందంటే ప్రధానంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. మరి యొక్క రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వము సాగునీటి వసతి పెంపుదలకు అధిక ప్రాధాన్యత అంటే హై ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. మరి హై ప్రియారిటీ ఇస్తుంది, ఇందుకు గల కారణాలు ఏవి? ఇందుకు రెండు గల కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ వన్ చూడండి, వన్ ఇస్ బేసికల్గా తెలంగాణ రాష్ట్రం అనేది కరువు ప్రాంతంలో ఉందండి. తెలంగాణ రాష్ట్రం వచ్చేసి తరచుగా ఇక కరువు కాటకాలకు గురవుతుంది. ఇక డ్రాట్స్ అండ్ ఫెమైన్స్ అంటారు, కరువులు కాటకాలకు గురి అయ్యే ప్రాంతంలో ఇక తెలంగాణ రాష్ట్రం. కాబట్టి కరువులు కాటకాలకు ఎక్కువగా గురవుతుంది. కాబట్టి ఇక కరువులు కాటకాలకు గురైనప్పుడు పంట ఉత్పత్తి అనేది సరిగా రాకపోవడం, పంట సరిగా పండకపోకపోవడం, తర్వాత ప్రజలు వచ్చేసి ఇక పేదరికపు విశ్వవిద్యాలయాల్లో మగ్గిపోతున్నారు. కాబట్టి ఇక పేదరిక ఇక రైతుల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని ఒక మంచి సదుద్దేశంతో కూడా మంచి లక్ష్యం చూసి ఏం చేశారంటే అనేక రకాలైన ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం తరచుగా కరువులు కాటకాలకు గురి కావటం ఒకటి, ఇది ఒక కారణం. రెండవది వచ్చేసి కరువులు కాటకాలకు గురవుతున్నాయి కాబట్టి కరువులు కాటకాలకు గురైనప్పుడు మరి ఏం చేయాలి? ఈ యొక్క ప్రాజెక్టును ఏర్పాటు చేశారంటే నీటిని తరచుగా ఉపయోగించుకుంటూ ఈ యొక్క పంట ఉత్పత్తిని పెంచుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగవుతుంది. కాబట్టి అంత మంచి ఉద్దేశంతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కరువులు కాటకాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క కరువు కోరల నుండి ప్రజలను రక్షించాలి, తర్వాత రైతులను వచ్చేసి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి, వారి యొక్క మంచి లక్ష్యంతో ఏం చేశారు అంటే ఇక నీటిపారుదల ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు ఒకటి, ఫస్ట్ వన్. ఎస్, రెండవది వచ్చేసి ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల విషయంలో ఇక తగినంత ప్రాధాన్యత లేకపోవడం. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఇక నదీ జలాలకు సంబంధించి సరైన వాటా లేకపోవడం ఈ రెండు కారణాలండి. నదీ జలాల విషయంలో సరైన వాటా లేకపోవటం ఈ రెండు కారణాల వల్ల ఏం చేశారంటే ఇక నీటిపారుదల ప్రాజెక్టును బాగా ఏర్పాటు చేయాలి, రైతుల యొక్క ఆర్థిక పరిస్థితిని బాగా మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఇలా ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. కాబట్టి రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం సాగునీటి వసతి పెంపుదలకు అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఇందుకు రెండు గల కారణాలు ఏంటి అని క్వశ్చన్ అడిగితే, తెలంగాణ రాష్ట్రం తరచుగా ఇక కరువులు కాటకాలంటే ఫ్రీక్వెంట్లీ తెలంగాణ స్టేట్ అనేది ఇక డ్రాట్స్ అండ్ ఫెమైన్స్కు గురవుతుంది, కరువు కాటకాలకు గురవుతుంది ఒకటి. కాబట్టి ఈ యొక్క కరువు కోరల నుండి ఇక రైతులను వాళ్ళని వచ్చేసి కాపాడాలి, ముఖ్యంగా ఇక నీటిపారుదల వసతి కల్పిస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఇక కరువులు కోరల నుండి రక్షించామనుకోండి, ఆటోమేటిక్గా నీటిపారుదల వసతి కల్పించే వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క తలసరి ఆదాయం అనేది పెరుగుతుంది. కాబట్టి ఒకటి, రెండవది ఉమ్మడి రాష్ట్రంలో వచ్చేసి నదీ జలాల విషయం వచ్చేసి సరైన వాటా లేకపోవడం వల్ల ప్రజల యొక్క ఆదాయం చాలా తగ్గిందండి.
ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల విషయంలో సరైన వాటా లేకపోవడం వల్ల ఇక వ్యవసాయంలో పంటల యొక్క ఉత్పత్తి అనేది తగ్గింది. పంటల ఉత్పత్తి తగ్గినప్పుడు ప్రజల యొక్క ఆదాయం తగ్గుతుంది. ప్రజల ఆదాయం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క పేదరికం అనేది విలయతాండం చేస్తుంది. ఇవన్నీ కూడా మరి ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? ఎస్. ఇంకా చూడండి, నెక్స్ట్ వన్, జలవనరుల పెంపుదల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు అన్నప్పుడు మనం జలవనరుల కోసం ప్రభుత్వం చేసి అనేక రకాలైన కార్యక్రమాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇంటింటికి నల్లా అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు. మీకు అందరికీ తెలిసిన విషయమే అండి, ఇంటింటికి నల్లా. ఇంటింటికి నల్లా అంటే ప్రతి ఆవాసానికి, ప్రతి గృహానికి కూడా ఇక ట్యాప్ వాటర్, కుళాయి నీరు కావాలి. కాబట్టి ఇంటింటికి నల్లా అనే కార్యక్రమం, దీని జనరల్గా ఇది వచ్చేసి ఇంటింటికి నల్లా అనేది మిషన్ భగీరథ కార్యక్రమం. మిషన్ భగీరథ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మిషన్ భగీరథ ఏంటంటే, ఇది మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఏంటి దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి? జలవనరుల పెంపుదల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు అన్నప్పుడు ఇంటింటికి నల్లా మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని, అంటే ప్రతి ఆవాసానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆవాసానికి కూడా ఈ యొక్క త్రాగునీరు అందించాలి, ఇంటింటికి నల్లా కావాలి, మంచినీరు అందించాలి ఇంటింటికి నల్లను, మరి ముఖ్యంగా ఈ యొక్క ట్యాప్ బిగించాలి, మంచినీరు, రక్షిత మంచినీరుని అందించాలనే సదుద్దేశంతో ఇక మిషన్ భగీరథ అనే కార్యక్రమం. అదేవిధంగా ఆయకట్టును పెంచాలి, ఆయకట్టను పెంచాలండి. ఇక ఆయకట్టును పెంచాలంటే మరి ఏం చేయాలి? నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించాలి, ఆయకట్టును పెంచాలి, ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులు. ఇక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించాలి, వన్ ఇస్ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించాలి. ఏం ప్రాజెక్ట్ నిర్మించాలండి? నీటిపారుదల ప్రాజెక్టు నిర్మించాలి, వన్ ఇస్. ఇంకా ఏం చేయాలి అంటే ఇక కాలువలు ఇవన్నీ కూడా రైతులకు అందించాలి, కాలువలు, కెనాల్స్ని. వీళ్ళందరూ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసినప్పుడే ఆయకట్ట అనేది పెరుగుతుందండి, అంటే నీటిపారుదల వసతి పెరుగుతుంది. మరి నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో దక్కన్ పీఠభూమిలు, ఇక దక్కన్ పీఠభూమిలో చెరువులకి ఆవాసం అండి ఇది. తెలియదు జనరల్గా ఇక్కడ వచ్చేసి ఇక చెరువులు వచ్చేసి ట్యాంక్స్ అంటాం కదా మనం, ట్యాంక్స్ అంటే చెరువులు అండి. ట్యాంక్స్ అన్నప్పుడు చెరువులు అంటాం కదా. ఇక చెరువులు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో 45,000 పైబడి చెరువులు ఉన్నాయండి. 45,000 ఓవర్ 45,000 ట్యాంక్స్ ఆర్ లొకేటెడ్ హియర్. ఇక్కడ 45,000 పైబడి చెరువులు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏంటంటే కాకతీయులు కావచ్చు, కుతుబ్ షాహీలు కావచ్చు, అసబ్ జాహీలు కావచ్చు, అంటే నిజాం నవాబులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా ఇక్కడ ప్రధానమైన వనరు ఏంటంటే ఈ యొక్క ట్యాంక్స్. ఇక నీటిపారుదల వసతి కల్పించాలంటే ముఖ్యంగా ఈ యొక్క చెరువులు అనేవి వచ్చేసి ప్రధానమైన ఆధారంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఇక ట్యాంక్స్, చెరువులు వచ్చేసి మరి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా దక్కన్ పీఠభూమిలో ఇక చెరువులు వచ్చేసి ఎప్పటి నుంచో దక్కన్ పీఠభూమిలో, ముఖ్యంగా దక్కన్ ప్లాటీలో చెరువులు వచ్చేసి చూడండి. ఇక దక్కన్ ప్లాటీలో వచ్చేసి దక్కన్ పీఠభూమిలో ఇక చెరువులకి ఇప్పుడు చూడండి ఎప్పటి నుంచో కాకతీయులు కావచ్చు, కాకతీయ రూలర్స్, కాకతీయులు కానీ మరి అదేవిధంగా కుతుబ్ షాహీలు కావచ్చు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, కాకతీయులు మరియు కుతుబ్ షాహీలు, అదేవిధంగా కాకతీయులు కావచ్చు, కుతుబ్ షాహీలు కావచ్చు, అషబ్ జాహీలు ఆర్ నిజాం నవాబులు కావచ్చు, నిజాం నవాబులు కావచ్చు, ఇలా వీరందరూ కూడా ఈ యొక్క దక్కన్ పీఠభూమిలో వచ్చేసి అనేక చెరువులను త్రవ్వించడం జరిగింది. అంటే సుమారు 45,000 పైబడి చెరువులు ఉన్నాయండి మన తెలంగాణ రాష్ట్రంలో దక్కన్ పీఠభూమిలో. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి ఈ యొక్క జనవరుల పెంపుదల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే ముఖ్యంగా మిషన్ కాకతీయ అనే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. మిషన్ కాకతీయ, ఇక మిషన్ కాకతీయ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ వచ్చేసి ముఖ్యంగా అవర్ విలేజ్ అవర్ ట్యాంక్, అవర్ విలేజ్ అవర్ ట్యాంక్, మన ఊరు మన చెరువు అంటారండి, అవర్ విలేజ్ అవర్ ట్యాంక్ అనే మిషన్ భగీరథ. మన ఊరు మన చెరువు అంటారండి, మన ఊరు మన చెరువు. ఇక చెరువులను పునరుద్ధరించాలి, చెరువులను పునరుద్ధరించాలి, వాటిలో ఉన్న ఇక పూడికను తొలగించడం, తర్వాత ఇక మోరీలు సరిచేయడము, తర్వాత పిచ్చి మొక్కలను తీసేయడము,
ఇలాంటివన్నీ పూడికను తొలగించడం ఇలాంటి కార్యక్రమాలను మరి చేపట్టి ఈ యొక్క పునరులను వచ్చేసి ఈ యొక్క చెరువులను పునరుద్ధరించాలి, రీజనరేట్ చేయాలి. వీటి మళ్ళీ గతంలో కాకతీయుల కాలంలో ఎలా ఉండేవి చెరువులు, తర్వాత కుతుబ్షాహీల పరిపాలనా కాలంలో, తర్వాత నిజాం నవాబుల కాలంలో త్రవిని యొక్క చెరువులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మొత్తం అంతిమ దశకు చేరుకున్నాయి. అంటే ఎక్కడ చూసినా మీకు మొత్తం డ్యామేజ్ అయిపోయాయి, కట్టలు దిగిపోవడం, తర్వాత ఈ యొక్క జనరల్గా వాటర్ ఫ్లో వెళ్ళటానికి ఇవన్నీ కరెక్ట్గా లేవండి. మరి తర్వాత దానితో ఏంటంటే ఈ యొక్క చెట్లతో మొత్తం నిండిపోయి ఉన్నాయి, తర్వాత పూడిక అనేది ఎక్కువ జరిగింది, వాటిని ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి ఈ యొక్క కాకతీయుల కాలంలో, నిజాం నవాబుల కాలంలో, తర్వాత కుతుబ్షాహీల కాలంలో ఏర్పాటు చేసిన, త్రవ్వించిన అనేక కాలువలను పునరుద్ధరించడానికి, రీజనరేట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ఏమంటారంటే మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ అంటారండి. ఈ యొక్క మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ యొక్క మరి జనరల్గా దీన్ని ఏమంటారంటే అవర్ విలేజ్ అవర్ ట్యాంక్, మన ఊరు మన చెరువు అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం. ఇవన్నీ కూడా జలవనరుల పెంపుదల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలండి. ఓకేనా అండి? ఇవన్నీ మనం జనరల్గా డిస్కషన్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ను కూడా మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ అవర్ విలేజ్ అవర్ ట్యాంక్ అంటున్నాం. ఈ ప్రోగ్రామ్ వల్ల సుమారు 46,000 పైబడి యొక్క చెరువులను పునరుద్ధరించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఓకే, ఇంతవరకు ఇలా విషయాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2015వ సంవత్సరం మార్చిలో కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ వద్ద ఈ యొక్క మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జల వనరుల పెంపుదల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా అండి? ఇలా విషయాలు ఉన్నాయి. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ ఇంకా చూడండి. నెక్స్ట్ వన్ ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ అంటున్నాం. ప్రాజెక్ట్స్కి సంబంధించి రీఇంజనీరింగ్ అంటే ఏంటి అంటారు? ప్రాజెక్టులకు సంబంధించి రీఇంజనీరింగ్ అంటే ఏంటి? రీఇంజనీరింగ్ అంటున్నాం. ప్రాజెక్టులకు సంబంధించిన రీఇంజనీరింగ్ అండి. అంటే ఏంటంటే నదుల్లో ఉన్న నీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవటానికి, సక్రమంగా వినియోగించుకోవటానికి ఇక గతంలో ఉన్న ప్రాజెక్టుల ప్రదేశాలను మార్చి ప్రాజెక్టులకు కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి రీఇంజనీరింగ్ చేయడం. అంటే నదుల్లో యొక్క నీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి, కరెక్ట్గా వినియోగించుకోవాలి. వినియోగించుకోవాలి అంటే పాత ప్రాజెక్టులో, గతంలో ఉన్న ప్రాజెక్టుల స్థానంలో, ప్రాజెక్టులో ఉన్న ప్రదేశాన్ని, వా యొక్క అలైన్మెంట్ను మార్చి వేరే దగ్గర ఏర్పాటు చేయడం, ప్రాజెక్టును వేరే దగ్గర నిర్మించడం, దానికి సంబంధించి ఈ యొక్క ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు గతంలో, ఇప్పుడు చూడండి నేను ఒక విషయం చెప్తాను మీకు అందరికీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణహిత నదిపై ప్రాణహిత చెవెళ్ళ నీటిపారుదల ప్రాజెక్ట్ ఆర్ ఎత్తిపోతల పథకం అని చెప్పాం. ఈ యొక్క ప్రాణహిత చెవెళ్ళ ఎత్తిపోతల పథకాన్ని, ఇది గతంలో ఉండేది, దీని యొక్క అలైన్మెంట్ మార్చారు. అంటే అదే ప్రదేశాన్ని మార్చి ఇంకొక దగ్గర ప్రాణహిత కాళేశ్వరం ఎత్తిపోతల పథకంగా మార్చడం జరిగింది. అంటే ఆ ప్లేస్ను మార్చి డైరెక్షన్ అలైన్మెంట్ మార్చారండి. కాబట్టి రీఇంజనీరింగ్ అంటారు ఇలాంటి కార్యక్రమాన్ని. కాబట్టి ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ అంటే నదుల్లో ఉన్న నీటిని సక్రమంగా వినియోగించుకోవటం, అర సద్వినియోగం చేసుకోవటానికి ఇక గతంలో ఉన్న ప్రాజెక్టుల ప్రదేశంలో వేరే స్థలంలో వచ్చేసి కొత్త ప్రాజెక్టులు నిర్మించడం, దాన్ని మనం ఏమంటారంటే రీఇంజనీరింగ్ అని పిలుస్తారు. ఈ యొక్క ప్రాజెక్టుల యొక్క రీఇంజనీరింగ్ అంటారు. మరి ముఖ్యంగా ఉదాహరణకు మనం ఏం చెప్పవచ్చు అంటే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాణహిత చెవెళ్ళ అంటారు. ఈ యొక్క ప్రాణహిత చెవెళ్ళ ఎత్తిపోతల పథకం అంటారు కదండి. ఈ యొక్క ప్రాణహిత చెవెళ్ళ ఎత్తిపోతల పథకం, ఈ యొక్క ప్రాణహిత చెవెళ్ళ ఎత్తిపోతల పథకాన్ని రీఇంజనీరింగ్ చేశారండి. రీఇంజనీరింగ్ చేసి ఏం చేశారంటే ఈ యొక్క ప్రాణహిత చెవెళ్ళ ఎత్తిపోతల పథకాన్ని రీఇంజనీరింగ్ చేసి ప్రాణహిత కాళేశ్వరం ఎత్తిపోతల పథకంగా మార్చారు. ప్రాణహిత కాళేశ్వరం అంటే ఇంతకుముందు గతంలో అలా ఉండేది, దీన్ని ఇప్పుడు ఇలా మార్చడం జరిగిందండి. అలైన్మెంట్ మార్చారు కాబట్టి ప్రాణహిత కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టంగా మార్చడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గతంలో వచ్చేసి ఎలా ఉండేవారండి, ప్రాణహిత చెవెళ్ళ ఎత్తిపోతల పథకం అనేవాళ్ళు, దాన్ని అలైన్మెంట్ చేశారు. అలైన్మెంట్ మార్చేసి ప్రాణహిత కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టంగా చేశారు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్ అదేవిధంగా ప్రాణహిత చెవెళ్ళ అన్నం. నెక్స్ట్ వన్ దేవాదుల
ఇక దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఒకటి, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్, దేవాదుల ఎత్తిపోతల పథకం. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ రెండవ దశ, శ్రీరామ్ సాగర్ రెండవ దశ అండి, రెండవ దశ శ్రీరామ్ సాగర్. నెక్స్ట్ వన్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్, సీతారామ ఎత్తిపోతల పథకం అంటున్నాం, లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్. ఇవన్నీ కూడా ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ చేయబడ్డాయి ఇవన్నీ కూడా. కాబట్టి రీఇంజనీరింగ్ చేయబడినవి వచ్చేసి ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల పథకాన్ని, ప్రాణహిత కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్, అదేవిధంగా దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్, శ్రీరామ్ సాగర్ రెండవ దశ, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్, ఇవన్నీ కూడా ప్రాజెక్టులకు సంబంధించి రీఇంజనీరింగ్ చేయబడ్డాయి. ఓకేనా అండి? ఇవి మనం జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఎస్ ఓకే. నెక్స్ట్ వన్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండర్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటున్నాం. ఇక కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండర్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, దీన్ని CAWM అంటారు. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఇక కమాండ్ ఏరియా డెవలప్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో టిఎస్లో 12 ప్రాజెక్టులు సెంట్రల్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండర్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇక సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు తీసుకోవడం జరిగిందండి? 12 ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది. మనం ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు చూడండి, ర్యాలీ వాగ్ అని కొన్ని ఎగ్జాంపుల్ అండి. ఇలా 12 వాటిలో కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. వన్ ఈజ్ ర్యాలీ వాగు. నెక్స్ట్ వన్ వచ్చేసి గొల్లవాగు అంటున్నాం. గొల్లవాగు కావచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి భీమా అండి. ర్యాలీ వాగు, గొల్లవాగు, భీమా. నెక్స్ట్ వన్ వచ్చేసి పెదవాగు జగన్నాథపురం. ఇలాంటి ప్రాజెక్టులు ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఏంటంటే కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో 12 నీటిపారుదల ప్రాజెక్టును తీసుకోవడం జరిగింది. అందుకు ఉదాహరణగా మనం ఏం చెప్పొచ్చు అంటే ర్యాలీ వాగు కావచ్చు, గొల్లవాగు కావచ్చు, భీమా కావచ్చు, జగన్నాథపురం కావచ్చు, ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఇక కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇలా 12 ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది. ఇవి మీరు జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఎస్. ఇంకా చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇక సాగునీటి రంగంలో నిష్ణాతుడైన వ్యక్తి ఆర్ విద్యాసాగర్ రావు గారండి. ఇక్కడ చూడండి, ఈయన వచ్చేసి ఎవరండి? సాగునీటి రంగంలో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సాగునీటి రంగంలో నిష్ణాతుడైన వ్యక్తి, ఇక సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రంలో నిష్ణాతుడైన వ్యక్తి ఆర్ విద్యాసాగర్ రావు, ఆర్ విద్యాసాగర్ రావు గారు. ఇక విద్యాసాగర్ రావు వచ్చేసి ఆర్ విద్యాసాగర్ రావు. ఎస్, వెరీ గుడ్. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక తెలంగాణ ఇరిగేషన్ డే ఎప్పుడని క్వశ్చన్ అడిగితే, తెలంగాణ ఇరిగేషన్ డే వచ్చేసి ఎప్పుడంటే నవంబర్ 14. కాబట్టి తెలంగాణ ఇరిగేషన్ డేగా ఎప్పుడు జరుపుకుంటారంటే నవంబర్ 14 తెలంగాణ ఇరిగేషన్ డేగా జరుపుకుంటారు. మరి ముఖ్యంగా ప్రముఖ సాగునీటి రంగ నిపుణులైన ఆర్ విద్యాసాగర్ రావు జన్మదినమైన నవంబర్ 14 తెలంగాణ ఇరిగేషన్ డేగా నిర్వహిస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇక నీటిపారుదల రంగంలో నిష్ణాతులైన వ్యక్తి, మంచి నిపుణులైన ఇంజనీర్ వచ్చేసి ఎవరంటే ఆర్ విద్యాసాగర్ రావు. ఇక ఆర్ విద్యాసాగర్ రావు వచ్చేసి ఈయన యొక్క జన్మదినం వచ్చేసి నవంబర్ 14. ఇక నవంబర్ 14 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి తెలంగాణ ఇంజనీర్స్ డేగా మరి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇక తెలంగాణ ఇంజనీర్స్ డేను వచ్చేసి ఎప్పుడండి సెలబ్రేట్ చేసుకునేది? నవంబర్ 14. ఇక నవంబర్ 14 వచ్చేసి ఏంటండి దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇక తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రంగంలో నిష్ణాతులైన మంచి అనుభవం కలిగిన వ్యక్తి ఎవరంటే ఇక ఆర్ విద్యాసాగర్ రావు.
ఈయన 1939 నవంబర్ 14 ఇక సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెంలో జన్మించాడు. 1939 ఎక్కడ జన్మించారండి? సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెంలో జన్మించాడు. ఈయన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇక నీటిపారుదల రంగానికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి. కాబట్టి ఈయన పేరు మీదుగా జనరల్గా ఈయన పుట్టినరోజును తెలంగాణ ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. ఓకేనండి, నవంబర్ 14 తెలంగాణ ఇంజనీర్స్ డే చెప్పుకుంటారు. కాబట్టి ఈయన ఎప్పుడు పుట్టాడండి? 1939 సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో జన్మించడం జరిగింది. ఈయన తెలంగాణ సాగునీటి రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈయన తెలంగాణలో ఈ యొక్క సాగునీటి రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా, ఆయన చేసిన సర్వీస్కు గుర్తింపుగా, రికగ్నైజ్గా మరి ఏం చేశారంటే దిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకి ఈయన పేరు పెట్టడం జరిగింది. దిండి అంటున్నాం. ఇక దిండి అనేది కృష్ణానది యొక్క ఉపనది అండి. దిండి అనేది కృష్ణానది యొక్క ఉపనది అయితే కాబట్టి దిండి ఏంటి ఏంటండి? దిండి అంటున్నాం కదా ఇక్కడ, ఇక దిండి అంటున్నాం. ఇక దిండి అనేది వచ్చేసి ఏంటంటే దిండి నది కృష్ణానది యొక్క ఉపనది అండి. దిండి నది కృష్ణానది యొక్క ఉపనదిగా పరిగణిస్తాము. కృష్ణానది యొక్క ఉపనది దిండి నదిగా చెప్పుకుంటారు. ఇక దిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ని ఈయన పేరు పెట్టారండి. ఈయన తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రంగానికి చేసిన సేవకు గుర్తింపుగా సర్వీస్కి రికగ్నైజ్ చేశాయన యొక్క సర్వీస్ని. ఇక ఏం చేశారంటే ఈ యొక్క దిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకి ఈయన పేరు పెట్టడం జరిగింది. ఈ యొక్క దిండి నది కృష్ణానది యొక్క ఉపనదిగా పరిగణిస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ యొక్క దిండి ఎత్తిపోతల పథకం అనేది ఎక్కడుంది అండి? ఈ యొక్క దిండి ఎత్తిపోతల పథకం వచ్చేసి నల్గొండ జిల్లాలో ముఖ్యంగా ఎక్కడ అంటే దేవరకొండ వద్ద ఇక దిండి నదిపై దిండి ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. నల్గొండ జిల్లాలోని దిండికి దేవరకొండకు సమీపంలో దిండి ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి దీనికి ప్రస్తుతం ఏమని పిలుస్తారంటే విద్యాసాగర్ రావు దిండి ఎత్తిపోతల పథకం అని పిలుస్తారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇక సాగునీటి రంగానికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి ఎవరంటే ఆర్ విద్యాసాగర్ రావు. ఈయన ఎక్కడ జన్మించారండి? 1939 నవంబర్ 14 ఈ యొక్క సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెంలో జన్మించారు. ఈయన చేసిన సేవకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ఇక దిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్ రావు దిండి ఎత్తిపోతల ప్రాజెక్టుగా నామకరణం చేయడం జరిగిందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఎస్. ఇది ఎక్కడుందండి ఈ యొక్క దిండి? దిండి అనేది కృష్ణానది యొక్క ఉపనది. ఈ యొక్క దిండి నదిపై దిండి ఎత్తిపోతల పథకం ఇది ఎక్కడంటే నల్గొండ జిల్లాలోని దేవరకొండ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? ఎస్. ఓకే, నెక్స్ట్ వన్. ఈ యొక్క నీటిపారుదల ప్రాజెక్టుల యొక్క వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటున్నాం. ఈ యొక్క క్లాసిఫికేషన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నప్పుడు నీటిపారుదల ప్రాజెక్ట్ని క్రింది విధంగా వర్గీకరించడం జరుగుతుందండి. ఈ యొక్క నీటిపారుదల ప్రాజెక్ట్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆయకట్టును బేస్ చేసుకొని, అంటే ఇరిగేషన్ ఫెసిలిటీ ఆయకట్టును బేస్ చేసుకొని దేశంలో నీటిపారుదల ప్రాజెక్టులు వచ్చేసి ఆయకట్టు ఆధారితంగా, ఫర్ ద బేసిస్ ఆఫ్ ఆయకట్టు. కాబట్టి దేశంలో నీటిపారుదల ప్రాజెక్టును ఆయకట్టును ఆధారంగా చేసుకుని ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగిందంటే 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. కాబట్టి ఆయకట్టును బేస్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఎన్ని రకాలుగా క్లాసిఫికేషన్ చేయడం జరిగిందంటే 3 రకాలుగా క్లాసిఫికేషన్ చేశారు. ఆ 3 రకాలు వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఒకటి, ఫస్ట్ వన్, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు అని ఒకటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటారండి. కాబట్టి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే భారీ నీటిపారుదల ప్రాజెక్టులు అని అర్థం. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భారీ నీటిపారుదల ప్రాజెక్ట్. మరి ఎన్ని వేల హెక్టార్లకి ఈ యొక్క నీటిపారుదల వసతిని కల్పిస్తాయండి ఈ యొక్క భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్? ఈ యొక్క మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చేసి 10,000 హెక్టార్ల లేదా అంతకంటే ఎక్కువ ఆయకట్టు ప్రాంతానికి నీటి వసతి కల్పించే ప్రాజెక్టులు ఏమని పిలుస్తారంటే భారీ తరహా నీటిపారుదల ప్రాజెక్ట్ అని మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు.
కాబట్టి భారీ తరహా నీటిపారుదల ప్రాజెక్టులు అంటే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే 10,000 హెక్టార్లు లేదా అంతకంటే ఎక్కువ నీటిపారుదల వసతి కల్పించడం. అంటే 10,000 హెక్టార్లు కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు, ఇక సాగునీరును అందించడం ఆయకట్టు. అంటే 10,000 హెక్టార్లు అంతకన్నా ఎక్కువకు వచ్చేసి ఇక నీటిపారుదల వసతి కల్పిస్తే వాటి ఏమని పిలుస్తారంటే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని పిలుస్తారు. మరి తెలంగాణ రాష్ట్రంలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా వేటిని ఎనిమరేట్ చేయవచ్చు, వేటిని కన్స్ట్రక్ట్ చేయవచ్చు అని క్వశ్చన్ అడిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఇక నాగార్జున సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టును నల్గొండ జిల్లాలోని నందికొండ వద్ద కృష్ణానదిపై ఏర్పాటు చేశారు. ఇది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్. 10,000 హెక్టార్ల కంటే నీటిపారుదల వసతి కల్పించే సామర్థ్యం ఉన్న ప్రాజెక్ట్ ఇక నాగార్జున సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్. నెంబర్ 2 వచ్చేసి శ్రీరామ్ సాగర్ అంటున్నాం. ఇక శ్రీరామ్ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టును నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద ఇక శ్రీరామ్ సాగర్ నీటిపారుదల ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఇక శ్రీరామ్ సాగర్ నీటిపారుదల ప్రాజెక్టు కూడా మరి ఏంటంటే దీన్ని కూడా మనం దేనిగా ఎనిమరేట్ చేయవచ్చు అంటే ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్. మరి ముఖ్యంగా ఇది కూడా 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ నీటిపారుదల వసతి కల్పించే సామర్థ్యం ఉన్న ప్రాజెక్ట్. నెక్స్ట్ 1 మూడవది వచ్చేసి ఏంటంటే కాళేశ్వరం. ఇక కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్ట్ అనేది ఇది జనరల్గా చెప్పాలంటే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా చెప్పుకోవచ్చు మనం. ఇటీవల తెలంగాణ రాష్ట్రం వచ్చేసి చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొని దీన్ని పూర్తి చేయడం జరిగిందండి. ఇక కాళేశ్వరం ఇది ఎక్కడ అంటే ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి అన్నీ కూడా నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ కూడా వేటిగా పరిగణిస్తారంటే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే భారీ తరహా నీటిపారుదల ప్రాజెక్టులుగా పరిగణిస్తారు. నెంబర్ 2 రెండవది మధ్య తరహా ప్రాజెక్టులు అంటున్నామండి, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటున్నాం. ఇక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నప్పుడు 1 ఇస్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటున్నాం కదా. ఇక మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్ట్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, వీటి యొక్క సామర్థ్యం ఎంత ఆయకట్టు ప్రాంతానికి ఇక నీటిపారుదల వసతి కల్పిస్తాయంటే 2,000 నుండి 10,000 హెక్టార్ల వరకు నీటిపారుదల వసతి కల్పించే ఆయకట్టు ప్రాంతం గల, అంటే ఇరిగేషన్ ఫెసిలిటీ ఎంత అండి, 2,000 హెక్టార్ల నుండి 10,000 హెక్టార్ల వరకు నీటిపారుదల వసతి కల్పించే ప్రాజెక్టులు ఏమంటారంటే మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. అంటే 2,000 హెక్టార్స్ నుంచి, హెక్టార్ అంటే ఎంత అంటే 1 హెక్టార్ ఈక్వల్స్ టు 2.5 ఎకర్ అండి, 2.5 ఎకరం అయితే 1 హెక్టార్ అవుతుంది. 2,000 హెక్టార్ల నుండి 10,000 హెక్టార్ల వరకు ఆయకట్టుకు వచ్చేసి నీటిపారుదల వసతి కలిగించే ప్రాజెక్టులు నీటిపారుదల ప్రాజెక్టులు ఏమంటారంటే మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. మరి ఇక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మనకు ఉదాహరణగా తెలంగాణ రాష్ట్రంలో ఏం చెప్పుకోవచ్చు అంటే ఉదాహరణకు వచ్చేసి గడ్డెన్నవాగు ప్రాజెక్ట్, గడ్డెన్నవాగు. రెండవది స్వర్ణ ప్రాజెక్ట్, ఒకటి గడ్డెన్నవాగు, రెండవది స్వర్ణ ప్రాజెక్ట్. అదేవిధంగా దిండి ప్రాజెక్టు, వీటిని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుగా మనం కన్సిడర్ చేయవచ్చు. అదేవిధంగా మూడవది చిన్న తరహా ప్రాజెక్టులు అంటున్నాం, చిన్న తరహా మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటున్నాం. ఈ యొక్క మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే వీటి యొక్క సామర్థ్యం ఎంత అంటే జనరల్గా 8,000 హెక్టార్ల ఆయకట్టుకు నీటిపారుదల వసతి కల్పించాయండి, 2,000 హెక్టార్ల కంటే తక్కువ ఆయకట్టు ప్రాంతం గల ప్రాజెక్టులు ఏమంటారంటే ఇక చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్ట్ అని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. అంటే 2,000 నుంచి 10,000 హెక్టార్ల వరకు అయితే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. గడ్డెనవాగు కావచ్చు, స్వర్ణవాగు కావచ్చు, తర్వాత దిండి ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుగా పరిగణిస్తారు. మూడవది వచ్చేసి ఏంటంటే చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్ట్ అంటే మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటారండి, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. వీటి యొక్క ఆయకట్టుకి 8,000 హెక్టార్ల భూమికి యొక్క నీటిపారుదల ఇరిగేషన్ ఫెసిలిటీ అవైలబుల్ అవుతుంది అంటే 2,000 హెక్టార్ల కంటే తక్కువ ఆయకట్టుకు నీటిపారుదల వసతి కలిగించే ప్రాజెక్ట్ ఏమంటారంటే ఇక చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టుని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. ఉదాహరణకు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక బావుల ద్వారా స్వేద్యం అన్నమాట, అంటే ట్యూబ్ వెల్స్. ఇక ట్యూబ్ వెల్స్ అంటే బావుల ద్వారా ఉపరితల బావులు ఇలా రకాలు ఉంటాయండి, అంటే బోర్లు కావచ్చు, తర్వాత ఉపరితల బావులు కావచ్చు, ఇలా ఉంటాయి. కాబట్టి బావుల ద్వారా సేద్యం వచ్చేసి ట్యూబ్ వెల్స్ ద్వారా ఈ యొక్క అగ్రికల్చర్ వచ్చేసి కల్టివేట్ చేయడం, సేద్యాన్ని చేయడం, అగ్రికల్చర్ కల్టివేషన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అగ్రికల్చర్ కల్టివేషన్ ఒకటి బావుల ద్వారా. నెక్స్ట్ 1 లిఫ్ట్ ఇరిగేషన్స్. ఇక లిఫ్ట్ ఇరిగేషన్ వీటిని మనం ఏమంటామంటే చిన్న తరహా ప్రాజెక్టులని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటారండి. ఇవి ఇలా విషయాలు. తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల వసతి, ఇక తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల వసతి అత్యధికంగా ఉన్న జిల్లాలు ఏమంటే ఖమ్మం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో
ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ యొక్క నీటిపారుదల వసతి అనేది అత్యధికంగా ఉంది. ఒకటి ఖమ్మం, రెండవది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ యొక్క నీటిపారుదల వసతి అత్యధికంగా కలిగి ఉన్న జిల్లాలు. ఇవి దేనికి సంబంధించిన అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క క్లాసిఫికేషన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నప్పుడు మనం ఇలా డిస్కషన్ చేయాలి. ఓకేనా అండి?